కేసీఆర్ గారి మన జాతకం ఇంతకుముందు చూసామండి, కర్కాటక రాశి చూసాము. ఆయన జాతకం అంటే ఆయన కొత్త నినాదం చేస్తున్నారు ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో. సారు కారు 16 ఢిల్లీ సర్కారు మన నాయక రాష్ట్రంలో అభివృద్ధి చేసేసాం, ఇక మనకి నెక్స్ట్ టార్గెట్ ప్రధానమంత్రి అనే లక్ష్యంతో ఆయన అదే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. అవునండి, ఇక్కడ ఆయన ఆశలు ఫలించే అవకాశం ఉందా? ఇప్పుడు ఆయన ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అందరికి తెలిసిందండి, ఓపెన్ పిక్చర్ అయింది. లగ్నం కూడా మనకు మేష లగ్నం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ 2018 నుండి 21 వరకు శుక్రుడు యొక్క భుక్తి నడుస్తుందండి. 2021 మార్చి వరకు అది కనబడుతుంది. అయితే ఈ జాతకానికి కొన్ని యోగాలు కనిపిస్తాయండి. ఆ యోగాలు ఎంత ఉన్నాయంటే మనకి ఇందులో చార్ట్లో కూడా చాలా క్లియర్గా ఉంటాయండి. విపరీత రాజయోగ అంటే ఇది ఎంతవరకు ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ ఏ కింగ్స్ కోర్ట్ అని చెప్తున్నాడు అండి. సక్సెస్ ఆఫ్టర్ ప్రెషర్ సమ్ వన్ ఎల్స్ లాసెస్ అని చెప్తున్నాడు విపరీత రాజయోగ. అది ఎవరి వల్ల? కుజుడు వల్ల, గురుడు వల్ల, శని వలన ఉన్నదని చెప్ప, శుక్రుడు వల్ల అంత విపరీత రాజయోగం ఉందని చెప్పట్లేదండి. 11th హౌస్లో శుక్రుడు, శుక్రుడు యొక్క దశ నడుస్తుంది. నినాదాలు చేసి నేషనల్ లెవెల్లో చేయాలనుకునే బలం ఏదైతేనంటే నినాదాల వరకు పర్వాలేదు. మనం ఆంధ్ర రాష్ట్రంలో ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు అరుస్తూ 8 సీట్ల కోసం ట్రై చేస్తున్నారో, అంటే ఈస్ ట్రైయింగ్ ఫర్ ఎ గుడ్ కాజ్. అలాగే కాజ్ ఇస్ గుడ్ అండి, కానీ కాజ్ అనుకున్నట్టుగా బలం అనేది ఆయనకి వెళ్తుంది చెప్పడానికి అవకాశం లేదు. ఓకే, ఇంపార్టెంట్ 17 సీట్లు అంటే యావరేజ్ 11. అంటే ఢిల్లీ సర్కారే లక్ష్యం అంటున్నారు కదా, అది ఇంత 16 వస్తే దాన్ని మేము 160 చేస్తాం. రేపు ఎక్కడ మా మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది అనేది వాళ్ళ నినాదం, వాళ్ళ ఎన్నికల్లో చెప్తున్నటువంటి మాట కూడా అది. ఆ పరిస్థితి ఉంటుందంటారా? అంత ప్రభావం చూపించగలరా? ప్రభావం ఉండదండి. ఢిల్లీ, హైదరాబాద్ నుంచి ఢిల్లీని శాసిస్తాం అంటున్నారు కదా, ఆ ఎఫెక్ట్ కనిపిస్తుందా అసలు? అంత అవకాశం ఇవ్వరండి, అంత అవకాశం ఇవ్వరు, అంత అవకాశం ఉండదు. మీకు సింపుల్ ఒక లాజిక్ చెప్తాను, మనం వైజాగ్ లో జాబ్ చేస్తామండి, బిజినెస్ చేస్తామండి, హైదరాబాద్ కూడా కంట్రోల్ చేస్తాడు వైజాగ్ వాడిని, విజయవాడ కంట్రోల్ చేయండి. హైదరాబాద్ కంటే విజయవాడ వాడు గొప్ప వాడు అనుకుంటాడు, విజయవాడ కంటే హైదరాబాద్ వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటారు. అంటే కంట్రోల్ బై హైదరాబాద్, అలాగే స్టేట్ క్యాపిటల్ కంట్రోల్ చేస్తున్నట్టు ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ ఢిల్లీలో ముదురులేండి అందరం, అంటే నార్త్ సైడ్ వాళ్ళు ముదురులేము, ఒక రకంగా ఆ పదం వాడకూడదు మన ఇక్కడ. రాజకీయ చాతుర్యం ఎంత ఉందంటే వాళ్ళకి ఇలాంటి వ్యక్తులు చాలామంది వాళ్ళు చూసి ఉంటారు. అంటే మాట వరుసకి ఆ అండం ప్రజల్లో ఒక ఉత్తేజపరచం తీసుకురావడం, 16 సీట్లు సంపాదించుకోవడం చేసే పనులు భాగంగా ఆలోచన కరెక్ట్ అండి, మంచి ఆలోచనే. మార్పు తీసుకుని వస్తే మంచిదే, దేశంకు ఉపయోగపడే మార్పులు తీసుకుని వస్తే చాలా మంచిది కాదంటే. బట్ అంత అవకాశం నేషనల్ లెవెల్లో నేషనల్ పార్టీస్ అందరు కలిసి ఇస్తారా అంటే, ఇలాంటి అతిరేక మహారథులు రాష్ట్రానికి ఒకరు ఉన్నారు, ప్రతి రాష్ట్రానికి ఒకరు ఉన్నారండి, ప్రతి రాష్ట్రంలో అపోజిషన్స్ వాళ్ళందరూ ఎందుకంటే మహారథులే ఉన్నారు. సో అందరు కలిసి ఈయనకి అవకాశం ఇస్తారా అంటే ఐఎమ్ నాట్ ష్యూర్. జాతకానికి అంత ఒక యోగం ఇచ్చేసాడండి, భగవంతుడు ఇవ్వాల్సిన యోగం ఆల్రెడీ ఇచ్చేసాడండి ఈయనకి. తర్వాత ఏంటంటే ఈయన కూడా ఇదే ప్రాబ్లం, ఇప్పుడు దశ ఎండింగ్ ఇచ్చేస్తానండి. ఈ శుక్రుడు వెళ్ళిపోగానే ఏంటంటే కుజుడు వస్తాడండి. ఈ ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన దశను చూసుకుంటే మనకి ఏంటంటే 2006 నుండి రాహుదశ నడుస్తుంది, అందులో శుక్రుడు వెళ్తున్నాడండి. తర్వాత మనకి రవి చంద్ర కుజుడు వస్తాడు 2023లో వస్తున్నాడండి. దశ రిస్క్ పార్ట్ 2023లో ఏదైతే ఆయన లైఫ్ ఉందో అక్కడ రిస్క్ పార్ట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ రాహుల్లో కుజుడు రావడము, ఆ కుజుడు అనేవాడు ఇక్కడ ఉండడం, అష్టమ స్థానంలో ఉండడం, ఇవన్నీ కొంచెం నెగిటివ్ ఎనర్జీ చెప్తాం. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్, నెక్స్ట్ ఎలక్షన్స్ అని కాదు, ఇది ఈ టర్మ్ అనేది 2023కి మారిపోయింది. సో 2023కి ముందే ఈ టర్మ్ లో కొన్ని ఇబ్బందులు కలుగుతాయని మనం చెప్పొచ్చు అండి. విరమచ్చు హెల్త్ రాజకీయ ఆరోగ్యపరంగా రెండు రకాలుగా కనబడుతున్నాయండి. ఆరోగ్యం బాగా కనిపిస్తుంది, సో ఎన్ని చేసినా డెస్టినీ ఎవరు మార్చలేరు కదండి. అలాగే ఏంటంటే రాజకీయ పరంగా కూడా మార్పులు జరుగుతాయి, ఇవన్నీ 2022 నుండి మార్పులు కనబడతాయండి. బట్ 2023కి బాగా కనిపిస్తుంది, 2023 సెప్టెంబర్ కనబడుతుంది. కాబట్టి ఇది అంత బలంగా వెళ్ళే రాజకీయ చరిత్ర ఉన్నది కాదండి. అంటే నేషనల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ లెవెల్ వరకు వెళ్ళే అంత బలం అయితే లేదు, సాధించవచ్చు. మరి జాతక పరంగా అయితే మరి లేదంటున్నారు, మరి చూద్దాం ఎలా ఉంటుందో సార్.